ಮುರಿಪಾಲ ಕಡಲಿ ಉಪ್ಪೊಂಗಿ ವಿಷಮೇ ಮುರಿಪಾಲ ಕಡಲಿ ಉಪ್ಪೊಂಗಿ ವಿಷಮೇ ಎದುರೈತೆ ವಿಧಿರಾತ ಚೇದೈನ ಜೀವಿತಂ ಚಿಂದೆಲ ಅಮೃತಂ ಚೇಸೇದೆ ಎದುರೀತ ಪಣಿನ ಪೈಕಿ ಎಗಸೇ ಕೆರಟಾಲ ಮಾದಿರಿ ಓಟಮೇ ಗೆಲುಪು ಪಾಠಮೈ ಸಾಗಾಲಿಗ ಮರಿ ಎದುರೀತ ನೀದರಿ ಶಿರು ಪ್ರಾಣ ತೋಲಿ ಶ್ವಾಸ ಚರಿ ಪೇಡ ಪೇಡು ಎದುರೀತ ಗಂಗಲೋಣ ಕಲಿ ಸಿಂತೆ ಚೆಯ್ಯಲೇದು ತನ ಎದುರೀತ ಶಿರು ಪ್ರಾಣ ತೋಲಿ ಶ್ವಾಸ ಚರಿ ಪೇಡ ಪೇಡು ಎದುರೀತ ಗಂಗಲೋಣ ಕಲಿ ಸಿಂತೆ ಚೆಯ್ಯಲೇದು ತನ సర్పంచ్ గారు మాకు చాలా దగ్గర. అయితే ఆయన ద్వారా తమరికి 10 లక్షల రూపాయలు అప్పించాను. వెంటనే నాకు ఆ డబ్బులు కావాలి. అదేం పనిరా, పెద్ద మనిషిని పట్టుకుని ఇంటికెళ్ళి అప్పడేంట్రా అని నేను అరిశా. నేను మధ్యవర్తిగా ఉన్నాను, ఏదైనా చెప్పవలసింది ఉంటే నాకు కదా అని అడిగాను. నా మీద కూడా రెచ్చిపోయారు. ఆ మూడో సంగతి నేను చూసుకుంటాను. చూడు రామకోటయ్య, వాళ్ళు ఏదో కక్కుర్తి మనుషులు, ఏదో వడ్డీకి 4 రూపాయలు తిప్పుకుని బతుకుతూ ఉంటారు. ఇదే ఏ చిన్న రైతుకో వ్యాపారస్తులకు ఇచ్చుంటే చాలా దౌర్జన్యం చేసేవాళ్ళు. వాళ్ళేంటో వాళ్ళ పద్ధతులేంటో నాకు అర్థమయ్యే సర్పంచ్ గారు. ఇప్పుడు నేను మీ దగ్గర రావడానికి ఒక కారణం ఉంది. ఏంటది? మీతో మళ్ళీ కవర్ పెట్టించుకోకుండా మిమ్మల్ని కలవటం నాకు మర్యాద అనిపించింది. ఆ మనుషులు ఎవరో నాకు తెలియదు, అలాంటి భాష నాకు నచ్చదు. సరే, అవన్నీ వదిలేస్తున్నాను. రేపు నేను మీకు నా నిర్ణయం చెప్తాను. నిర్ణయం అంటే? మీకు నేను అప్పు తీర్చాలి, అదేగా అసలు సమస్య. మీ అప్పు తీర్చడమే నా నిర్ణయం. మీకు నా మీద నమ్మకం ఉంటే నాకు 24 గంటలు సమయం ఇవ్వండి. అదేం మాట, నీ మీద నమ్మకం అభిమానం లేకపోతే ఇదంతా నా నెత్తి మీద వేసుకుంటానా? అందుకే ఇంకోసారి గుర్తు చేస్తున్నాను సర్పంచ్ గారు, నాకు అప్పిచ్చిన మనుషులు చెప్పండి. నేను అడిగింది 24 గంటలు, 24 యుగాలు కాదు. ఈలోగా నా ఇంటి ముందుకు రావటమో నా పొలం దగ్గరికి రావటమో చేయొద్దని చెప్పండి. ఇంట్లో ఆడపిల్లలున్నారు, వాళ్ళు ఇవన్నీ చూస్తే తట్టుకోలేరు. ఈసారి వాళ్ళు నేను ముందు నుంచున్నా, నీతో మాట్లాడినా తోలు తీసేస్తా. రేపురా, కాదంటే ఎల్లుండి పొద్దునరా, నీకోసం ఎదురు చూస్తా ఉంటా. నువ్వే నిర్ణయం తీసుకుంటావో నాకు తెలుసు రామకోటయ్య. ఔషధ మొక్కల గురించి ఆలోచిస్తున్నావా? కాదు, వాటి గురించి ఆలోచించడానికి వర్క్ చేయడానికి మా ఆఫీస్ ఉంది. నాన్న రే పొద్దున మనిద్దరిని పిలిచి నేను చెప్పిన విషయం ఏం ఆలోచించారు అని అంటారేమో. అప్పుడు ఏం చెప్పాలి? చెప్పే ముందు ఆలోచించాలి కదా, నువ్వా పనిలో ఉండు. నాకు ల్యాప్టాప్ చూస్తే కానీ ఆలోచనలు రావు. అసలు దాన్ని నమ్మేద్దామే, నీకు ఆలోచనలు ఎలా రావో అప్పుడు చూద్దాం. నాన్న నాకు ప్రేమతో కొనిచ్చిన ల్యాప్టాప్ అమ్ముదామా? అమ్ముదాం, అంతవరకు బాకీయైనా తగ్గుతుంది కదా. అక్క, నువ్వింట్లో ఏదైనా అమ్మమను, నేను బాధపడ్ను, కానీ నా ల్యాప్టాప్ జోలికొస్తే మాత్రం నేనొప్పుకోను.
హ్యాపీగా ఉండి. మీరు అంకయ్య గారి దగ్గరికి వెళ్లారా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందండి. నువ్వు భయపడాల్సింది ఏం లేదు సులోచన. భయం కంటే అవమానం చాలా భయంకరమైనది, అది తట్టుకోవటం కష్టం. అంకయ్య గారు కోపంలో ఏదైనా అన్నారా? ఒక మనిషికి అవమానం ఎప్పుడు జరుగుతుంది? మాట పడినప్పుడే కదా. అది అంకయ్య గారు కావచ్చు, పుల్లయ్య గారు కావచ్చు, సునమ్మ గారు కావచ్చు, ప్రహ్లాదరావు కావచ్చు. మళ్ళీ వాళ్ళు మాట వరుసగా చెప్తున్నాను సులోచన. ఆ 30 లక్షల కోసం అంకయ్య గారి మనుషులు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు మాట పడరు, పడకూడదు. ఆ రోజు మీరు తలదించుకుని ఉంటే మనం బుజ్జిరెడ్డి పాలనలోనే ఉండేవాళ్ళమండి. తాతలు తండ్రులు నాటి పొలాన్నే కాదనుకుని మీ సొంత ఊరినే వదిలివచ్చేశారు. అప్పుడంటే పినిగారు ఖర్చులు లెక్కడిగారు. మీ పొలం మిమ్మల్ని కౌలుకు తీసుకోమన్నారు. ఇప్పుడు మిమ్మల్ని లెక్కలు అడిగేవాళ్ళు కానీ, పొలం ఎందుకు అమ్ముతున్నారు అనేవాళ్ళు కానీ ఇక్కడెవరూ లేరు. మన పిల్లలు బంగారం అండి. వాళ్ల నాన్న ఏ విషయానికి బాధపడకూడదు అనుకుంటున్నారు. చివరికి సత్య తమ్ముడికి ఈ విషయం తెలిస్తే ఎక్కడ చదువు మానేస్తాడో అని బాధపడుతోంది. నేను పోయిన భూమి కన్నా ఎక్కువ సమకూర్చాలని ఆశపడ్డాను. ఏదేదో చేయాలనుకున్నాను. అందుకే నువ్వు వద్దంటున్నా పొలం కొన్నాను. మనం అనుకున్నది జరగలేదు. మా తాత చెప్పేవారు, ఈ ప్రపంచంలో సంపన్నుడు ఎవరు అంటే అప్పులేనివాడు అని. మనకు 4 తాటాకులు కప్పిన గుడిసున్నా చాలు. అందులో పడుంటే తిన్నా తినకపోయినా అడిగేవాడుండడు. మన ఇంటి ముందు ఇప్పటి వరకు ఎవరైనా మాకి సాయం చేయమని వచ్చారే కానీ మా అప్పు కట్టండి అని రాలేదు. ఇక ముందు అలాంటి అవసరం రాకూడదు. ఆ అంకయ్య గారి పొలం అమ్మి పెడతానన్నారు. ఆయన కాకపోతే ఇంకొకరు కొంటారు. ఎంతొస్తే అంతకమ్మి ఆ బాకీ తీర్చేయండి. నేను అదే నిర్ణయానికి వచ్చాను. ముందు 15-20 ఎకరాలు అమ్మేసి ఆ 30 లక్షలు ఇచ్చేస్తాను. 24 గంటల్లో అంకయ్య గారికి నా నిర్ణయం చెప్తానన్నాను. అంతదాకా అవసరం లేదు. రేపు ఉదయమే ఆయనకి ఈ విషయం చెప్తాను. నిజం చెప్తున్నాను. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందండి. నా భర్త చేయి ఎప్పుడూ పైనే ఉండాలని కోరుకుంటాను. పిల్లలకి ఈ విషయం ఇప్పుడే చెప్పద్దు. అంతా అయిపోయినాక మన ఇద్దరు చెప్దాం. బంగారమైనా భూమైనా రూపాయి రూపాయి కూడిబెడితేనే కదా వస్తుంది. నిజమే. బంగారం అమ్మినా భూమి అమ్మినా బాకీ కోసమే. నానెందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. సులోచన, ప్రస్తుతానికి మనకి 50 నుంచి 30 ఎకరాలకు వచ్చాం. రేపెంత మిగులుతుందో తెలీదు. అలా అనకూడదండి. ప్రస్తుతానికి మనం కోటీశ్వర్లం. మనం 1 రూపాయి కూడా బాకీ ఉండకూడదు. వెళ్ళరానా? పొలం వెళ్తున్నారా నాన్న? పొలం అమ్మటానికి వెళ్తున్నాను. మీరు 5 నిమిషాలు టైం ఇస్తారా? బలే దానివి. నేను పిల్లలకి 5 నిమిషాలు ఇవ్వలేనంత గొప్ప స్థితిలో లేనమ్మా. నేనే మినిస్టర్ని కాదు, మీ నాన్నని. మొన్న మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇప్పటివరకు జరిగిందంతా చెప్పారు, సలహా అడిగారు. మా అభిప్రాయం చెప్దాం అనుకుంటున్నాం నాన్న. చెప్పండి, ఈ సమస్యకి మీ పరిష్కారం ఏంటి?
ఈ నగలమ్మి బాకీ తీర్చేయండి. మీరు ఆ మాట అన్నారు చాలమ్మా, ఇవన్నీ మీ చిన్నప్పటి నుంచి రూపాయి రూపాయి కూడబెట్టి చేయించినవి. అందులో చాలా జ్ఞాపకాలున్నాయి. కొన్ని నగలు డబ్బులొచ్చాక కొనొచ్చు. ఇవి మీ పెళ్లిలో అలంకరించడానికి కొన్నవి. వీటిని నమ్మటం నాకు ఇష్టం లేదు. మరి బాకీ ఎలా తీరుతుంది నాన్నా? అమ్మా నేను రాత్రి అనుకున్నాం. నేనిప్పుడు మన పొలాలు అమ్మటానికి వెళ్తున్నాను. భూమి జ్ఞాపకం కాదా నాన్నా? బంగారమైనా భూమైనా రూపాయి రూపాయి కూడబెడితేనే కదా వస్తుంది. నిజమే, బంగారం అమ్మినా భూమి అమ్మినా బాకీ కోసమే. నానెందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. ఆడపిల్లలకు బంగారం ఇష్టం అనుకుంటారు, వీటిని రోజూ అలంకరించుకో. కాని భూమి అలా కాదు, ప్రతిరోజూ దాంతో బంధమే. ఆడపిల్లల కోసం చేయించాం, ఇవ్వమ్మడవేంటి? ఇలాంటి సెంటిమెంట్లొద్దు నాన్నా. అసలు మన భూముల్ని తక్కువ ధరకెందుకమ్మాలి? బంగారంలో అంత హెచ్చు తగ్గులుండవు. అంతేకాదు నాన్నా, మనం మన భూమి కోసం ఫైట్ చేయాలనుకున్నాం. గెలుస్తామా లేదా అన్నది పక్కన పెట్టండి. ఏమీ చేయకుండా చేతులెందుకెత్తేయాలి? నువ్వు చెప్పింది బానే ఉంది సత్య. ఈ నగలమ్మితే బాకీ తీరుతుందా? అప్పుడైనా భూమి అమ్మాలిగా. నాన్నా, ముందు అమ్మితే ఎంతొస్తాయో చూడండి. నాకు తెలిసి సగమైనా వస్తాయి. అవి కట్టేస్తే వాళ్లకి నమ్మకం వస్తుంది, కొంతకాలం ఆగుతారు. నువ్వైనా చెప్పమ్మా, బంగారం ఎప్పుడైనా కొనొచ్చు. 18 ఏళ్లు చెమట చిందించిన భూమి మళ్లీ దొరకదు. రా వెంకయ్య బాబు. మీరు పెద్దవారు, అలా నిలబడితే నాకు బాధగా ఉంటుంది. ముందు మీరు కూర్చోండి. Thank you.
పిల్లలు వాళ్ల బంగారాన్ని అమ్మమన్నారు. వాళ్లు పెద్దవాళ్లయ్యారు, వాళ్ల మాట ఎందుకు కాదనాలి? ఇవన్నీ అమ్మే సబ్బాకీ తీర్చేయండి. రావు వెంకయ్య బాబు. మీరు పెద్దవారు, అలా నిలబడితే నాకు బాధగా ఉంటుంది. ముందు మీరు కూర్చోండి. ముందు నువ్వు కూర్చో బాబు. ఏంటత్తయ్యా, మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగదు. మిమ్మల్ని ఇలా చూడాలంటే నాకు చాలా బాధగా ఉంది అత్తయ్యా. నీకు తెలియందేముంది బాబు, మాకున్న పొలాలు సెజ్జలు పోతున్నాయి, మా గుండెల మీద రెండు కుంపట్లున్నాయి. ఇంకో పక్క రాజా చదువు ఉంది, ఇంటి పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. మేమంతా రోడ్ల పాలు కావాల్సి వస్తుందని బాధగా ఉంది. అత్తయ్యా, మీ ముందు కూర్చుంది వెంకయ్య. డెడ్ బాడీ కాదు, లైవ్ బాడీ. అత్తయ్యా, కలకంట కన్నీరు వలకూడదు అంటారు, ఇది వెంకయ్య గారు. వెంకయ్య చూడలేడు అత్తయ్యా, చూడలేడు. ఆ